వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే టాలెంట్ కి నిలువుటద్దాం. తన నటనతో, డాన్స్లతో, ఫైట్లతో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ టాప్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు, నందమూరి ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఇక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే అది ఎప్పుడు ఫినిష్ అవుతుందా, థియేటర్లలో ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్. అయితే టెంపర్, నానక ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి హిట్స్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు మన యంగ్ టైగర్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమైంది. ఈ సినిమాలో తారక్ 3 పాత్రలలో అలరించబోతున్నాడు. ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాను తీసుకున్నారు, మరో ఇద్దరు హీరోయిన్లుగా కాజల్ తమన్నాలను తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నా దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా అభిమానులకు ఎన్టీఆర్ మరో షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని టాక్. ఇప్పటిదాకా తారక్ ఏ సినిమాలో కూడా మీసం లేకుండా కనిపించలేదు, కానీ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఓ పాత్ర కోసం మీసం లేకుండా కనిపిస్తాడట జూనియర్ ఎన్టీఆర్. సినిమాలో ఎన్టీఆర్ ను మీసం లేకుండా చూపించాలని దర్శకుడు ఓ పాత్రను సృష్టించాడట. కాగా అనుకున్న తేదీ ప్రకారం ఆగస్ట్ 11 సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి మీసం లేకుండా తారక్ అభిమానులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 27వ సినిమా. దీనిని నిర్మిస్తున్నది ఎవరో కాదు, సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా మన యంగ్ టైగర్ కెరీర్ లో ఒక మైలురాయిగా మిగిలిపోవాలని ఆశిద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.